హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. స్థితిని చేరుకుంటే అతడంతటి తీవ్రతరమైన కఠిన పరీక్షలను అధిగమించి ప్రతి సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేక తక్కువగా ఉండొచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. సో ఈ కొటేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సుఖం వెనకాల ఒక దుఃఖం వస్తుంది కంపల్సరీగా. సో అంటే మనం ఒక విజయం సాధించినా లేకపోతే ఒక మంచి సక్సెస్ పొంది మంచి హ్యాపీగా ఉన్నా సరే దాని వెంటనే ఒక దుఃఖం అనేది కంపల్సరీగా వస్తుందని మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే అది ఒక సుఖదుఖాలు అనేవి కంపల్సరీగా మనకి వెంట వెంటనే వస్తూ ఉంటాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. సో రిమెంబర్ ఇట్ గైస్. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. అండ్ కేవలం సుఖాలు మాత్రమే జీవితంలో ఉంటాయి అంటే మాత్రం అది అసంభవం. సుఖాలు దుఃఖాలు రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా మనం వైపు అటాక్ చేస్తూనే ఉంటాయి. సుఖాన్ని ఆనందించేవాడు దుఃఖాన్ని కూడా ఫేస్ చేసి దుఃఖాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. సో జీవితం అనేది పూల పంపు కాదు. అండ్ రిమెంబర్ దిస్ కొటేషన్.